विजयनगरम जिला श्रृंगवरपुकोट निजर्ग वेपाड़ मंडल वीलुपर्ति पंचायती गल चवरपेदुंगाड़ गिरीजन ग्राम प्रजा समस्या पेदुंगाड़ वीलुपर्ति वेपाड़ रेवेन्यूलो सुमार 300 एकराल डी पट्टा भूमि उदी भीमवरम नीचे वच्चिना बोसराजु आक्रमण इंदो सु 120 एकराल रैतुलु 99 संवत्सरालु लीज तीसुकुन्नामंटू अंटुन्नारु इक्कड़ एळ्ळ तरबड़ी उन्न सेंटु भूमि लेनी गिरिजन प्रजलकु इव्वकुंडा एक्कडि नुंचो वच्चिन व्यापारुलकु एला इस्तारनि गिरिजन नायकुडु तुम्मि अप्पलराजु दोराडुगुतुन्नारु ఇంకా డి పట్ట భూమి రైతులకు ఇవ్వకుండా 170 ఎకరాలు ఉన్నది ఆ భూమిని పెదదుంగాడ బొర్రయ్య వలస చిన్నదుంగాడ కొలికిపాలెం గ్రామాల్లో సుమారుగా 120 గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఈ భూమిని భూములేని గిరిజనులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు లేని ఎడల గిరిజనులు ఆ భూమిని ఆక్రమణలోకి వస్తామని గిరిజన నాయకుడు తుమ్మి అప్పలరాజు దొర అన్నారు విజయనగరం జిల్లా వ్యాపార మండలం వీలుపత్తి పంచాయతీ చిన్నదొగ్గాడ పెదదొగ్గాడ అనే గిరిజన గ్రామాలు సుమారు 4 గిరిజన గ్రామాలు 100 కుటుంబాలు ఉన్నాయి ఈ 100 కుటుంబాలకు కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి అయ్యా ప్రభుత్వం భూమి మాకు ఇవ్వండి మాకు ఎటువంటి సాగు లేదని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నో సార్లు ఆర్జీలు పెట్టుకున్నప్పుడు కూడా కనీసం ఒక సెంటు రెవెన్యూ ల్యాండ్ అవ్వలేదు అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పోడి పట్టాలకు అవకాశం ఇచ్చారు అందులో భాగంగా సుమారు ఒక 40 కుటుంబాలకి పోడి పట్టాలు వచ్చాయి కానీ ఇంతలో ఇంత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నాం ఏంటంటే యాపార మండలంలో ఉన్న తహసీల్దార్ గారు నిజంగా మీకు గిరిజనులు అంతే సిద్ధసుట్టు ఉన్నట్టయితే అలాగే ఎమ్మెల్సీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మీకు సిద్ధసుద్ధు కానీ ఉండొట్టే ఇక్కడ 100 మంది గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఎవరో బయట భీమవరం నుండి వచ్చి ఇక్కడ బోసరాజు గారి నేతన 100 ఎకరాల పైనే ప్రభుత్వం భూమిని ఆక్యుపై చేసుకున్నారని గిరిజనులందరూ కూడా ఆందోళన చేస్తున్నప్పటికి కూడా కనీసం రెవెన్యూ అధికారులు ఆ భూమి మీదకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు అతనిపై ఎటువంటి కేసు పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం నిండనే భూమి వాపస్ తీసుకోవాలి ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలి తక్షణమే ఇక్కడ ఉన్న 100 గిరిజన కుటుంబాలకు కూడా మనిషికి ఎకరం చొప్పున ప్రతి కుటుంబానికి ఎకరం చొప్పున ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమిక తుమ్మప్పలరాజు ప్రధాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేమే గిరిజనులకి దగ్గరుండి కూడా భూమి వాపసిస్తామని చెప్పేసి అధికారులు కూడా తెలియపరుస్తున్నాం పెద్దంగాడ రెవెన్యూ గ్రామం కొలికపాలెం బొర్రవలస ఈ 4 గిరిజన గ్రామాలు ఉన్నాయండి ఇక్కడ ఈ వీలుపర్తి పంచాయతీ విజయనగరం జిల్లా వేపాడ మండలం మాది ఇక్కడ గిరిజనులు 100 మంది సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి వీటికి రెవెన్యూ అధికారులు మాకు ఏటి స్పందించట్లేదు గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా చూడకుండా మాకు ఇవ్వకుండా పక్కనే భీమవరం నుంచి వచ్చిన బోసరాజు గారు అని ఆయన ఆక్యుపై చేశారు ఈ భూమి అంతా కూడా దయచేసి రెవెన్యూ అధికారులు మాకు ఇది కల్పిస్తారని లేదంటే మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము ఇలా ఊరుకున్నాం దీని గురించి ఏం చేస్తారో తెలియదు మాకు మా అప్పలరాజు గారి ద్వారాగా మేము దీన్ని ఆక్యుపై చేయడం మా కోరుకుంటున్నాం అందుకే ఆయన పిలిపించుకున్నాం మేము మాట్లాడదలుచుకుంటున్నాం సార్ మాకు ఏం చేస్తారో ఏటో తెలియదండి అధికారులు దీనికి స్పందిస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చిన్నదొంగాడ దుర్గపాలెం బొల్లవరస ఇక్కడ మేము సాగు చేసుకున్న భూమి బోసరాజన్ గారు దిగారు ఇంతకుముందు ఆడడం అయ్యింది అయినా సరే అతను మళ్ళీ దిగారు భీమవరం బోసరాజు గారు మాకు ఏదో కల్పించి పెద్ద అధికారులు చూసి మాకు ఇది న్యాయం చేసి ఇది మాకు గిరిజనులకి ఇస్తారని కోరుకుంటున్నాం దొంగాడ పెద్దొంగాడ కొలుపాలెం అనే గ్రామం వీలుపర్తి పంచాయతీ బర్రయ్య వలస నెక్స్ట్ వ్యాపార మండలం విజయనగరం జిల్లా మా ఇక్కడ భీమరాజు అంది భీమవరం నుంచి బోసరాజు గారు వచ్చి 100 ఎకరాలు సుమారు ఆక్యుపై చేసి ఆక్రమించారు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఏ
ఉపకారం లేదు కాబట్టి మాకు రెవెన్యూ అధికారులు వచ్చి మాకు మన్య గిరిజన అధికారి తుమ్మప్పలరాజు వచ్చి అతను వచ్చి మాకు ఈ భూమిని అప్పజెప్పుతారని కోరుతున్నాము సెలవు తీసుకుంటున్నాము.